మన పూర్వీకులు ముందే హెచ్చరించారు, ఈ విశ్వ వినాశనం తప్పదని. ఈ పెను విపత్తు నుండి మనల్ని కాపాడేది ఎవరు? వీళ్ళెవరూ కాదు, కానీ ఒక్కడున్నాడు. ఇక ఈ సమస్య మనది కాదు, యముడిది. ఆయన మాయ, నీ పెట్ట పర్సనాలిటీకి యముడి గట్టపు పెద్ద కామెడీగా ఉంది. వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురు మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. గుండె పెళ్చేసినవే జోడు బుల్లెట్ల కళ్ళతోటి కంట్రోల్ తప్పిపోతినే. నీ దెబ్బ తిన్న దిల్లేమో చిల్లు. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకిలేవు. పీకి చూపిస్తా, ఆల్ పాత్ర మంటెక్కిస్తా. మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళను కూడా వాయించుండను. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో. ఎన్ని రోజులు నేను బాలనటులు పాత్రలే పోషించాలి, మాకు కూడా ఇవ్వడం వచ్చినది. పీకండి చాలు. దిస్ ఇస్ కర్చీఫ్. దాన్ని ఎవరు ముందు సీట్లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి. కావాలంటే మా ఆర్టీసీలో అడుగు చెప్తారు. ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నాం? డైటింగ్ చేస్తున్న యముళ్ళ ఉన్నారు ప్రభు. అందరికి 100 ఇయర్స్ ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా. ఎనీ డౌట్స్? టు ది బీచ్ పతిలాంటి పిల్ల లైక్ దిస్ కట్టన విడుగుల నడవకేయల కోరింది చెయ్యి పాల. వా మట్టికి స్తోందిరా, విచ్చెక్కి స్తోందిరా.